ప్రభు నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనములో ఏమంటున్నాడంట, నా కొరకు మంట బలిపీఠము చే, నేను అక్కడికి వచ్చి నిన్ను ఏం చేస్తా, ఆశీర్వదిస్తా. వాగ్దానం అది. దేవుడు మనకి సంవత్సరము చక్కటి వాగ్దానాలు ఇచ్చాడు కదా. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట, ఆయన అపనమ్మకస్తుడు కాదు, మాట అన్నాడంటే మాట తప్పడాయినా. వాగ్దానం అంటే నేను చెప్పాను మొన్న కదా, ఒకసారి ఒక మతబోధకుడు భక్ష్యం గారి దగ్గరికి వచ్చి, ఏమయ్యా మీ విశ్వాసులేండి, ఒక్కొక్కటి తీసుకోండి ఒక్కొక్కటి తీసుకోండి అంటారు. ఇన్ని వాగ్దానాలు బందరు బైబిల్లో కొన్ని వేలు ఉన్నాయి, ఏ తలా 10-20 తీసుకొని వెళ్ళచ్చు అండి. భక్ష్యం గారు అన్నాడంటే, ఏమయ్యా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు అన్నారంట, 4 పిల్లలు. మీ ఇంట్లో రైస్ ఎంత ఉన్నాయి, 1 బస్తా రైస్ ఉన్నాయి. మరి 4 పిల్లలకి ఎన్ని వండుతావు, 1 కేజీ అయితే సరిపోదు కదా, మరి 1 బస్తా వండొచ్చు కదా అంటే, 1 బస్తా వండుకొని ఏం చేసుకోను సార్, పారిపోయాల్సిందే కదా. వాగ్దానాలు కూడా అంతే, సంవత్సరానికి ఒక వాగ్దానం, అది నెరవేర్చబడాలంటే దాని గురించి నువ్వేం చేయాలా, ప్రార్థన చేయాలి. ప్రియులు ఏదో తీసుకోవటం కాదు, దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన జీవితంలో నెరవేరుస్తాడు, సమయం వచ్చినప్పుడు దాన్ని సంపూర్ణం చేస్తామంటాడు. దేవుని యొక్క ఉద్దేశం అది. కాబట్టి ఈ రాత్రి వాగ్దానం ఎంత గొప్పదో, కొంతమంది ఎరక 4-5 ఇది బాగోలేదు అది బాగోలేదు అది బాగోలేదు ఇది బాగోలేదు మార్చడం కదా, అట్లా చేయడం కాదు. ఏదొస్తే దాన్ని ప్రార్థన చేయి, ఏదైనా పర్లేదు. పోయిన సంవత్సరం నాకు మా 2వ సమయాలు కదా 7-7 వచ్చింది. నీవు నిత్యము నా బల్ల యొద్దనే రొట్టె విరుస్తావు, నా బల్ల దగ్గర నివసిస్తావని మెఫీయోషేతుకి వాగ్దానం వచ్చింది. ఈ సంవత్సరం ఒక వాగ్దానం వచ్చింది, ఇదేంటో నాకు అర్థం కాలే. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, ఇది ఎవరికి చెప్పాలా, ఏమని చెప్పాలా, ఏంటో నాకు అర్థం కాలే. 60వ అధ్యాయము 14 వర్షములో ఎట్లా వచ్చింది, 19 వర్షములో 60:19 అంటాడు, నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి ఏం చేస్తారంట, ఓ అబ్బా ఇదేంటి ప్రభువా, నన్ను బాధించేదేవాడు, నన్ను బాధ పెట్టేదేవాడు, వాళ్ళు రావటం ఏంటి, మళ్ళీ నా దగ్గరికి వచ్చి మొరకటం ఏంటి పిల్లరా. కాబట్టి వాగ్దానం నెరవేర్చబడుతుంది, మనం నమ్మాలా, నమ్మాల. వాగ్దానములు ఇచ్చిన దేవుడు, నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో మేలు చూడలేవు. కాబట్టి వాగ్దానాన్ని మనం నమ్మితే దేవుడు తప్పకుండా విజయం ఇస్తాడు. అందుకని ఇక్కడ 60:14 నిన్ను బాధించు వారు సంతానపు వారు నీ ఎదుడికి వచ్చి సాగిల పడదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడదరు. కాబట్టి పిల్లారా, దేవుడు నమ్మదగిన దేవుడు అనేటువంటి సత్యాన్ని, కాబట్టి వాగ్దానము దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. వాగ్దానాలు నమ్ము, నమ్ము, ప్రార్థన చేయి, నమ్ము, నడు, దేవుడు తప్పకుండా మన మంటి వారమైన మన పక్షంగా ఉంటాడు. వాగ్దానం అంటే ఏంటి ప్రియులారా, చూడండి, ఒక బస్సు ఎక్కాం, బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ ఏమిస్తాడు, టికెట్ ఇస్తాడు, మనం డబ్బులు ఇస్తాం, మధ్యలో చెక్కింగ్ కూడా ఇస్తే ఆ టికెట్ లేకపోతే. అలాగే ప్రియులారా, ఒక కండక్టర్కి నీకు ఉండే సంబంధం అది, నువ్వు దిగిపోయే వరకు వాగ్దానం ఆ టికెట్ పనిచేస్తుంది. అలాగే వాగ్దానం కూడా అంతే, ఒక సంవత్సరానికి ఒక వాగ్దానము, మన కుటుంబాన్ని కుటుంబానికి ఒక వాగ్దానం, వ్యక్తిగత వాగ్దానం, సంఘ వాగ్దానం. ప్రియుల ఇవన్నీ ప్రతిరోజు ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆశది ఒకవేళ నీకు దానికి చదువు రాకపోతే ఆ వాగ్దానం అక్కడ పెట్టు, అక్కడ పెట్టి ప్రార్థన చేయి. ప్రభు తెలుసు కానీ వచ్చిన వాగ్దానం ఏంటో, నీ చదువు రాదాన్ని చదవలే వదిలేసే, అక్కడ పెట్టి ప్రభు ఇదిగో ఈ వాగ్దానం ఇచ్చు, దీన్ని నెరవేర్చు, దీన్ని చేయి అని ప్రభుని మనం ఏం చేయాలా, డిమాండ్ చేయాలా, డిమాండ్ చేయాలా. ఎందుకు డిమాండ్ చేయాలా, ఆయన మన తండ్రి, మనం రక్షించాడు. పిల్లలకి పిల్లల తండ్రి దగ్గర అధికారం ఉన్నది, అడిగే హక్కు ఉన్నది, పొందే హక్కు ఉన్నది కదండి. నేను ఇవ్వండిరా అంటామా, నా కొడుకు ఎంత చెడ్డోడైనా వాడు అడిగితే ఇవ్వనంటానా, ప్రభువే చెప్పాడు ఒక ఉపమానములో, గుడ్డును అడిగితే తేలిదిస్తామా. కాబట్టి పిల్లలు, మన పిల్లలు వాళ్ళు దుర్మార్గులైనా దేవుని పిల్లలముగా మనము బలహీనమైన ప్రభువుని అడిగితే ప్రభు ఏం చేస్తాడంటే మనకు తప్పకుండా వాగ్దానం ఇస్తాడు, నెరవేరుస్తాడు. అసలు వాగ్దానం అంటే ప్రామిస్ అన్నారు కదా ఇంగ్లీష్లో, ఏంటంటే అది ప్రామిస్, 7 అక్షరాలు పి కదా. పి ఏం చేస్తా ఉన్నది చూడండి, ఒక మాట పి ఏం చూపిస్తా ఉందంటే ప్రియులారా, పవర్ కదా. పి అంటే ఏంటంట, వాగ్దానానికి ఏముందంట, పవర్ ఉన్నది, శక్తి ఉన్నది. మర్చిపోమాక, వాగ్దానంలో ఏముందంట, శక్తి ఉన్నది. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు,
మేదడికి సంవత్సరానికి నీ శారమ్మ గర్భంలో నుండి ఎవరు వస్తారంట? ఒక బిడ్డ వస్తాడు. కనిపెట్టాడు. అసలు కదా అసాధ్యం నమ్మటానికి కూడా ప్రియులారు అది ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు. అయినా అబ్రహాము నమ్మాడంట. అందుకనే పవరగలిగిన కుమారుణ్ణి ఇస్సాకును అబ్రహాము పొందాడు. అందుకనే లోకసువార్త 24వ అధ్యాయం చూడండి. ఒక మాట 49వ వచనం అంటాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలుచుండడని వారితో చెప్పాను. పి అంటే ఏంటంట? పవర్. వాగ్దానంలో ఏముందంట? పవర్ ఉన్నది, శక్తి ఉన్నది. అందుకని ఇక్కడ మా ప్రభువులకు చెప్తా ఉన్నాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుతున్నాను. ప్రామిస్ ప్రియులారు, పవర్. వాగ్దానంలో శక్తి ఉన్నది. రెండవ మాట ఏంటంటే ఆర్ కదా, పిఆర్ఓ, ఎంఐఎస్ఈ, ప్రామిస్. ఇంగ్లీష్లో ప్రామిస్ అన్నారు, తెలుగులో ఏమన్నారంట? వాగ్దానం అన్నారు. కాబట్టి ఆర్ అంటే ఏంటంటే రివార్డ్. మొదటి పి అంటేనేమో పవర్, ఆర్ అంటే రివార్డ్, అంటే బహుమానం. ప్రియులారా, నువ్వు పడిన కష్టానికి, నువ్వు చేసిన ప్రార్థనకు, నువ్వు పడిన ప్రయాసకు, నువ్వు జీవించిన జీవితానికి దేవుడు నీకు ఏమిస్తాడంట? యాకోబు రాసిన పత్రిక 1:12 మీరు గమనించండి. అక్కడ ప్రభు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 1:12 యాకోబు రాస్తూ జీవ కిరీటం ఇస్తాడని ప్రభు చెప్తా ఉన్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన. ఏ కిరీటం అంటే అది? ప్రియులారా, జీవ కిరీటం ప్రభు మనకిస్తాడు. కాబట్టి మూడవదిగా ఏం కనబడతా ఉంది? ఓ ఆబ్జెక్టివ్ అంటే ప్రియులారా, ఒక లక్ష్యాన్ని చూపిస్తున్నాడు దేవుడు మనకి. వాగ్దానం మనకి ఏం చూపిస్తుందంట? ఒక లక్ష్యాన్ని, ముందున్న పనిని గుర్తు చేస్తూ ఉంది, ఎదురు చూసే జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంది, మన అభ్యంతరాలని తొలగిస్తుంది. కాబట్టి ఈ రాత్రి కాలశ్యం. 2వ పేతురు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 13వ వచనం మీరు గమనించండి. 2 పేతురు 3:13 పేతురు రాస్తూ అంటాడు ఒక మాట, అయినను మనమైన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, అయినను మనమాయన వాగ్దానమును బట్టి. ఒక లక్ష్యం ఉంది మనకి, ప్రభు వస్తాడు ఒక దినాన, మనల్ని తీసుకొని పోతాడు. అందుకే కదా మనం ఈ విశ్వాసంలోకి వచ్చాం ప్రియులారా, అందుకే మనం రక్షించబడ్డాం, అందుకే కదా ఈ ప్రయాస పడుతున్నాం, అందుకే కదా నిందలైనా అవమానాలైనా భరిస్తున్నాం. అయితే మనకి ఏముందంట? ఒక లక్ష్యం ఉన్నది, ప్రభు వస్తాడు. అదే పేతురు ఇక్కడ 2:13, 3:13 గుర్తు చేస్తున్నాడు, అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి అంది ఏముందంట? నీతి నివసించును. ప్రియులారా, ఇక్కడ లేదు నీతి, న్యాయాలు లేవు ఈ భూమి మీద. మనం ఎంత భక్తిగా ఉన్నా, విశ్వాసంతో ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, ఏదో ఒక దినాన ప్రియులారా ఏదో ఒక మాలిన్యం మనం అంటుకుంటానే ఉంటుంది. చైనా భాషలో ఒక బాట ఉన్నది, ఎదడవాడిని మనము వేలెత్తి చూపించాలంటే, ఎదడవాడికి బురద రాయాలంటే ముందు ఏం చేయాలా? ఏం చేయాలి? మనం బురద రాసుకోవాలి కదా. ఇప్పుడు ఎదడవాడికి ఇట్లా బురద రాయాలా? అప్పుడు ఏం చేయాలా? ఆ బురదను ఏం చేయాలా? ముందు మన చేతికి రాసుకుంటేనే కదా వాడికి రాయగలం. ఫీలరా, కాబట్టి మనం నిరీక్షిస్తున్నాం దేవుడు మన మీద ఎంత బురద ఉన్నా, మాలిన్యం ఉన్నా, దేవుడు దాన్ని ఒక దినాన్ని కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. కాబట్టి మనము ప్రియులారా ఎదురు చూస్తున్నాం. ఒక లక్ష్యం అనుకున్నది, ఒక గోల్ అనుకున్నది. మేము రక్షించబడిన కొత్తలో ఏదైనా కొనుక్కుందామంటే నేను వద్దునేవాడిని. ఎందుకమ్మా 2000 వచ్చేస్తుంది, ప్రభు వచ్చేస్తున్నాడు అనుకుందాం, ఏది కొందామన్నా నేను వద్దునేవాడిని. ఏమయ్యా ఇదికేమైనా మెంటల్ వచ్చిందా అనేవాళ్ళు ఇంట్లో మామండి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటున్నాడు. ఇదేంటి 2000 అయిపోయింది, ఇప్పుడు ఎంత వచ్చిందంట? 2021 వచ్చింది. ప్రియులారా చూడండి, దేవుడు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి వాళ్ళు ఎవరు చూస్తున్నారు? అయితే ప్రియులారా ఒక దినం ఉన్నది, ఒక రోజు ఉన్నది. పుడుతున్నాను యేసు ప్రభు పుట్టాడు, చనిపోతానన్న యేసు ప్రభు చనిపోయాడు, లేస్తానన్న ప్రభు లేచాడు, వస్తానన్నవాడు రాక మానతాడా అని ఆయన అన్నాడు. ఒక నిజమే, ఇన్ని జరిగినాయి ఇదొకటి జరగదా? వస్తుంది ప్రియులారా, ఒక రోజు ఉన్నది, ప్రభు వస్తాడు. ప్రభు రాజ్యంలో మనం ఉంటాం. ఆ రాజ్యం ఎలాంటిదంట? నీతి న్యాయములు కలిగిన రాజ్యం.
నాలుగవ మాట ఎం అనేటువంటి మాటను చూస్తాం మోటివేషన్ అందుకనే మనకు వాగ్దానాలు ఇస్తారు కదా ప్రియులారా ఒక మనకి ఇది కూడా ఒక పురికొల్పు కదా ఈ వాగ్దానాలు సంఘ వాగ్దానాలు మనకి ఏంటంట పురికొల్పు దేవుడు మాకి సంఘానికి సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చాడు సంఘ వాగ్దానం ఏంటంట 121వ కీర్తన ఆయన నీ పాదము తొట్టిల్లే నీయుడు నిన్ను కాపాడువాడు కనుకడు ఒక పురికొల్పు ఎన్నున్నారానే ఈ సంవత్సరం నా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు మా సంఘాన్ని కాపాడుతాడు మా కుటుంబాలను కాపాడుతాడు ఒక ధైర్యం ఒక పురికొల్పు మనకున్నది మనమేం చిందించకర్ల భయపడకర్ల బాధపడకర్ల ప్రిలారా కాబట్టి ఐదవదిగా మనం చూస్తే ఐ అనేటువంటి అక్షరాన్ని చూస్తున్నాం ఐ అనేది ఏం చూపిస్తా ఉంది ఇంటర్ఫియరెన్స్ ప్రిలారా అంటే దాని అర్థము ప్రిలారా మన పక్షముగా దేవుడు ఏం చేస్తాడంట పోరాడతాడు మనం వాగ్దానాన్ని ఆయనకు అప్పచెప్తే ఆయన ఏం చేస్తాడంట మన పక్షాన పోరాడతాడు ఏబ్రిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి ఒక మాట మీరు గమనిస్తే 15వ వచనం హెబ్రి 9:15 లో పౌలు కాబట్టి ఆయన మధ్యవర్తిగా మనకున్నాడు ఇలా మన పక్షంగా ఆయన ఏం చేస్తాడంట పోరాడతాడు నువ్వు పోరాడాల్సిన పనిలే ఇస్రాయేలు ప్రజలు ప్రియుల ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏముందంట కలవరం ఉన్నది ముందు గొయ్యా వెనుక మాల నొయ్య ఏం చేయాల పోనీ ఏదో విడిపించబడ్డామని అనుకోండి ఇప్పుడే వచ్చిందంట ఎర్ర సముద్రం ఉంది ఆ పక్కన ఫరో సైన్యం వస్తా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అయితే ప్రభు అన్నాడు మోషేత ప్రియులు ఏమన్నాడంట అంత పెద్ద సముద్రం మీద ఒక కర్ర ఎత్తే ఏమవుతుందండి అయితే ప్రభు అన్నాడు మీరు ఊరక నిలిచిండి చూడండి నేడు మీరు ఆయన దయచే రక్షణను ఊరక నిలిచిండొచ్చు లేలారా విశ్వాసంతో మనం ఆయన మధ్యవర్తిగా ఉంటాడు మనం విశ్వాసంతో ఏం చేయాలంట 9:15 ప్రకారము ప్రియులారా దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ నిత్యమైన స్వాస్థ్యం మనకు వచ్చిన వాగ్దానము పొందిన నిమిత్తము కాబట్టి ఈ రాత్రి ప్రభు మనకు వాగ్దానాలు గుర్తు చేస్తాం కాబట్టి వాగ్దానము ఎంత విలువైనది అయ్యి అంటే మనం చూస్తూ వచ్చాం ఇంటర్ఫియరెన్స్ అంటే ఆయన జోక్యం చేసుకుంటాడు ఆయన కల్పించుకుంటాడు నువ్వేమి దాని గురించి దిగులు పడక్కర్లా నీ పక్షముగా ఉండి ఆయన పోరాడి నిన్ను బలపరుస్తాడనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి ఒక ఇంటికి పోతే ప్రియులారా మనం సహజంగా ఎవరు వెళ్ళకపోతే ముందు ఎల్లంగులను ఏం చేస్తారు అన్న మా అమ్మాయి పెళ్లి పుట్టాడు మా అమ్మాయి పెళ్లి పుట్టాడు ఏదో పెద్ద న్యూసెన్స్ అన్నమాట తినాలి విశ్వాసులల్లో ఏం చూపిస్తారు అమ్మాయిది బర్త్డే పార్టీ చూడదా ఆయన వచ్చాడన్న అరవింద గారు వచ్చాడన్న తిమతి గారు వచ్చాడు ఈ చూపిస్తాం ఒకసారి ఇంటికి పోతే ఆమె ఆల్బమ్ చూపించింది అన్ని వాగ్దానాలే ఆమె రక్షించబడింది కాడించి అన్ని వాగ్దానాలు దాంట్లో పెట్టింది ఎవడని పెడతాడా చూడండి ఆమెకి ఎంత విశ్వాసం ఉన్నదో పిల్లారి ఇది రాదు మనకి ఇలాంటి తలంపు ఉన్నదా మా ఇంటిలో కూడా నేను రక్షించబడింది కాడించి ఆ ఇంటిలో ఇక్కడ తీసుకురాలేదు కానీ నేను 86 లక్షలు అన్ని వాగ్దానాలు మరోసారి పెట్టేవాడు సంవత్సరం దులపలేక చచ్చేవాళ్ళు మళ్ళీ దులపాల మళ్ళీ కట్టాల ఎన్ని వాగ్దానాలు 30 వాగ్దానాలు తీయటం పెట్టడం కష్టమే అందుకని ఇప్పుడు తీసేసారు ఎవరు పెట్టడం ఏ సంవత్సరం ఆ సంవత్సరమో పరేయటమే అట్లా కాదు కానీ ప్రియులారా వాగ్దానాలు ఏం చేయాలంట కొంతమంది అయితే చక్కగా బైబిల్లో పెట్టుకుంటారు అవన్నీ చూపిస్తాను నా బాప్తిస్ట్ వాగ్దానం ఇది అన్న నా పెళ్లికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏది పెళ్లి చూపులకి వెళ్తా ఉంటే వాగ్దానం ఇచ్చాడన్న దేవుని మాటను ప్రియులరా మన ఇంటిలో పెట్టుకోడు ఎంత ఆశీర్వాదం అండి కాబట్టి ప్రభు మధ్యవర్తిగా ఉంటాడు 5వ 6వ అక్షరం ఏంటంట ఎస్ సక్సెస్ నీ జీవితంలో ప్రియులరా ఆయన ఏం చేస్తాడంటే నీకు విజయం ఇస్తాడు ప్రియులరా నీ ఉద్యోగంలో విజయం ఇస్తాడు నీ పనిలో నీకు విజయం ఇస్తాడు నీ కుటుంబంలో నీకు విజయం ఇస్తాడు నీ అవస్థతిలో దేవుడు విజయం ఇస్తాడు సక్సెస్ కదా చాలాసార్లు మనం ఓడిపోతాం ప్రియులారా నలిగిపోతాం ఓడిపోయినప్పుడల్లా బాధ కలిగేది కానీ దేవుడు అంటుండే ఎస్ ఏం చూపిస్తుందంట సక్సెస్ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సక్సెస్ఫుల్గా దేవుడు మనను ముందుకు నడిపిస్తాడు ఈ సంవత్సరం దేవుడు మనను అలాంటి కృపతో నడిపించాలని మనము ప్రార్థన చేద్దాం దేవుడు తప్పకుండా ఓడిపోయిన మనలను విజయం ఇస్తాడు
యోహాను సువార్త 16:33 అన్నాడు కదా, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నా. లోకములో మీకు శ్రమలు కలిగను, అయినను ధైర్యం వహించండి, నేను లోకమును ఆయన జయించిన లోకంలో మనం. సమస్యలు రావని చెప్పలే, ఇబ్బందులు రావని చెప్పలే, చెప్పాడు ఏమన్నా అన్నీ మీకు సుఖాలే, అంతా నెమ్మది, కడుపు నిండా నేను పడుకుంటారు, పల్లెరుగాలు వేసుకొని పడుకుంటారని చెప్పాడు యేసుప్రభు గారు. నో ప్రియులారా, క్రైస్తవుడంటేనే కష్టము, బాధ, శ్రమ, నింద, అవమానం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ నామమును బట్టి ఏం చేయాలంట? హింస పొందాలా? అవమానాలు పొందాలా? నిందలు పొందాలా? గాయపరచబడాలా? అప్పుడే దేవుడు ఆ గాయములన్నీ కడతాడని దేవుని యొక్క వాగ్దానము మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, ఈ అనేటువంటి అక్షరాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్క్లేవ్మెంట్ అంటే ప్రభు యొక్క తన శక్తిని మన మీద కుమరిస్తాడు. వాగ్దానం, నువ్వు వాగ్దానమును నమ్మి ప్రార్థన చేసుకో. మొన్న ఒక రోజున ఒక సిస్టర్ కనపడి నేను అక్కడికి వెళ్తే ఒక వాగ్దానం చూపించింది, యోబు గ్రంథము 8:6 అనా, నేను ఒక స్థలం పొందగలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. ఏమా ఏంటి అంటే, లేదన్నా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు నాకు మార్గం సరళం చేశాడు, చూడండి అన్న ఈ వాగ్దానం అని వాగ్దానం కూడా తెచ్చి చూపించింది. 8:6 యోబు గ్రంథం 8:6, నీవు పవిత్రుడవ యథార్థవంతుడైన నీచముగా నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీకు నివాస స్థలమును వర్తిల చేస్తానని వాగ్దానం ఇచ్చాడన్న. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏదో బ్రతుకుతున్నాను, కానీ వాగ్దానం ఇచ్చాడన్న. ఒక దినాన ఈ వాగ్దానం పెట్టుకుని ప్రార్థన. ఇప్పుడు దేవుడు 4 సెంట్లు స్థలం కనుకోవడానికి ద్వారం తెరిచాడన్న, అంత డబ్బు కూడా సమకూర్చాడన్న. ఎంత గొప్ప దేవుడన్నా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాదని ఆమె చెప్తా ఉంటే నిజమే సంతోషమే ప్రియులారా. ఒకవేళ కొంతమందికి అర్థం కాదు మనం ఎంత చెప్పినా, అలా అండర్స్టాండింగ్ లోపం ఉన్నది, మనం చేయగలిగింది ఏమీ లేదు. అయితే వాగ్దానం ఆ సృష్టిలో చెప్పి ప్రియులు అనా ప్రార్థన చేయండి. నిజమే ప్రియులారా, వాగ్దానం చేసిన వాడు ఎవరంట? నమ్మదగిన వాడండి. మనలాంటి వాడు కాదాయినా, మాట తప్పేవాడు కాదాయినా, మాట ఇచ్చేరుడిగా నెరవేర్చేది అబద్ధమాడ నేరని దేవుడు ఆయన, మనుష్యుడు కాదాయన. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మంటి బలిపీఠాన్ని కట్టి ప్రియులారా దాని మీద మనం బలులు అర్పించాలని దేవుడు కోరుతా ఉంది. కాబట్టి ఈ బలిపీఠం దగ్గర మనకి ఏముందంట? ఆశీర్వాదములు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. నీ వచ్చినప్పుడల్లా దేవుడు నిన్ను చూసి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నిర్గమాకాండం చూడండి 20:24 ఆఖరి మాట ఏమంటాడంట? నేను అక్కడికి వచ్చి నిన్నేం చేస్తా చూడండి, ఆ మాట మీరు నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్నేం చేస్తా ఆశీర్వాదం. పిల్లారా, యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుందంట? ఐశ్వర్యాన్ని ఇస్తా. ఆయన ఆశీర్వదించాడు మళ్ళను. ఏ మనుషుడు మళ్ళీ ఆశ, ఎంతోమంది బ్లెస్సింగ్లు ఇస్తూ ఉంటారు కదా తల మీద ఇప్పుడు ప్రార్థన చేస్తారు, అది అవి కాదు, కానీ దేవుడు ఆశీర్వదించాలి మనల్ని. దేవుని దీవెనలు మనం పొందితే ఆ ఆశీర్వాదం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందుకనే దావీదు అంటాడు, ప్రభా నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిలిచి ఉన్నది అంటాడు. అవును ప్రియులారు, గొర్రెలు కాసుకునేవాడిని రాజును చేయటం సామాన్యమైన సంగత ప్రియులారా. ఒక సామాన్యుణ్ణి ఆ స్థాయిలోనికి తీసుకెళ్ళటం అంటే ఎంత అద్భుతమండి, అది వండర్ఫుల్ బ్లెస్సింగ్ అని దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తాడు. రెండవదిగా మీరు గమనిస్తే కీర్తనలో 52:22 మీరు గమనించండి. అక్కడ అంటాడు ఒక మాట, కీర్తనలో 52:22 అంటాడు, కీర్తనలో 52, ఆ నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనను, నీతిమంతులు ఆయన ఎన్నడను కదలనీడు. ఆదుకుంటాడంట ఆయన. నీకే కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, రెండవదిగా మొదటిదిగా ఆశీర్వదిస్తాడు, రెండవదిగా ఏం చేస్తాడంట? ఆదుకుంటాడు ఆయన. ఆదుకొనను, మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారండి? దినాల్లో కష్టం వస్తే మనల్ని ఆదుకునే వాళ్ళు ఉంటారు, ఒకసారి పలకరించే నాదుడు ఉన్నాడు. ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది ఉంటారు. నిన్న ఒక చోటకి వెళ్ళాం, ఒక సిస్టర్ ఉంటుంది, ఆమెకు డబ్బు ఉంది, పెన్షన్ వస్తుంది, చూసేవాడు కావాలిగా, పెట్టేవాడు కావాలిగా, దినాల విస్తారమైన ధనం ఉన్నది, చూసేవాళ్ళు కూడా అవసరం, ఆదుకునేవాళ్ళు కూడా అవసరం. ఎంతమంది దినాన ప్రియులారు అనాథాశ్రయాలు ఉంటున్నారు. మన వాట్సాప్లో ఒక మెసేజ్ నేను చూశాను, ఒక్కొక్క కొడుకు 6 కోట్లు ఇచ్చిందంట. ఇప్పుడు నేను ఎక్కడున్నా అనాథాశ్రమంలో బ్రతుకుతున్నా నేనని. ఒక్కొక్కడికి 8 కోట్లు ఇచ్చిందంట,
వాళ్ళందరికీ మాయ రాగాలు వచ్చి వదిలేసి వెళ్ళిపోయారంట. ఆఖరికి నా బ్రతికి ఏమైందంట, అనాథాశ్రమంలో బ్రతు. ప్రిల్లారా నిజమే, మనల్ని ఆదుకునే వాళ్ళు కూడా అవసరం. అందుకనే వయసు ఉండగానే మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కొడుకుల దగ్గర, కోడళ్ళ దగ్గర ప్రిల్లారా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా ఉంటే తప్ప, అవసరమైతే వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారంట, ఏందయ్యా నువ్వు సంపాదించింది, ఏందయ్యా ఏం కోసి సంపాదించావు, మాకు పొలం పెట్టావా, అడుగుతున్నారు ఇది నాన్న, రైల్వే ఎంప్లాయీస్ ఇది నాన్న, నేను ఎరుగుతున్నావు. ప్రియులారా తల్లిదండ్రులను కొడుతున్నారు వాళ్ళు, నాతో పాటు సహవాసం చేసిన వాళ్ళే, నాతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళే. మొన్న బ్రదర్ ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, అన్నా వాడు తాగుబోతే అయిపోయాడు అన్న, ప్రార్థన చేయండి నాకు కొడిస్తామన్నా. నిజమే ప్రియులారా, ప్రియులారా ఎన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం, మనల్ని ఆదుకునే దేవుడు అవసరాన్ని కాలంలో. ప్రియులారా మనల్ని ఆదుకునే వాళ్ళు కూడా అవసరం. మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఆదుకుంటాడు. మేమిద్దరం కూడా అనుకుంటాం ఒక్కోసారి, మా కొడుకు మమ్మల్ని చూడకపోయినా మాకేముందంట, మా దేవుడు అన్నాడు మాకు. పిల్లరా దేవుని సన్నిధిలో మేమున్నాం, దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడు. ఊరికే ఎగ్జాంపుల్ చెబుతున్నాను నేను పిల్లరా. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఇవన్నీ పిల్లరా మనకు అనుభవాలు. అందుకనే ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు అంటే, వాళ్ళ అమ్మ అంటా ఉంటుంది అప్పుడు, రే నువ్వు నన్ను చూడకపోయినా పర్లేదురా, నా దేవుడు నాకు ఉన్నాడు, నాకేం బాధ లేదంటది, నవ్వుకుంటాం కలిసి, అందుకంటే ఏం చేస్తాం. కాబట్టి పిల్లరా ఆత్మీయ జీవితంలో పిల్లారా ప్రభు మళ్ళీ ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడంట, ఆదుకుంటాడు. ఆయన ఆదుకోకపోతే పిల్లారా ఇది నాన్న ఈ స్థితిలో మనం ఉండేవాళ్ళమా? ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడంట, ఆదుకుంటున్నాడు. మూడోదిగా మీరు గమనించండి, మొదటి రోజుల గ్రంథం 1:4 మీరు గమనిస్తే, మూడోదిగా ఆని అక్షరం మీద మనం కొన్ని వాక్యాలు మనం చూద్దాం. మొదటి రోజుల గ్రంథం 1:4 ఆదరిస్తా ఉన్నదంట. పిల్లరా దావీదు ముసలోడు అయిపోయాడు, తిరగటంలా వయసు అయిపోయింది, మనసు మీద ఉన్నాడు, భార్యలు కూడా పెద్దగా పట్టించుకోవట్లా ఉన్నారు, అప్పటికే 3-4 భార్యలు ఉన్నారు, కానీ ఆయన చలికి తట్టుకోలేకపోతే అప్పుడు ఒక యవనస్త్రాలను పట్టుకొచ్చారంట. సునీమురాలని, సునీమి వంశాలు, ఆ యవనస్త్రాలంట దావీదుని ఏం చేస్తుందంట, ఏం చేస్తుందంట, ఆదరిస్తూ ఉంది, ఆదరిస్తుంది. ఆశీర్వాదం వేరు, ఆదరణ వేరు, ఆదుకోవటం వేరు, ఆదరించడం వేరు. లేపాల, స్నానం చేయించాల, ఉదయం నాస్తా, మధ్యాహ్నం భోజనం, మరలా బట్టలు వేయటం, ఏదైనా. భక్ష్యం గారు 13 ఇద్దరు డాక్టర్లు భార్యాభర్తలు ఇద్దరు సమర్పించుకుని వారి వృత్తికి పిల్లారు పురుషులా పెట్టి భక్ష్యం గారి కోసమే వాళ్ళు వారి జీవితాన్ని త్యాగం చేశారు. ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారండి? కట్టుకున్న వాళ్ళే తిన్నాను మనం చూడటం లేదు. ఒక్కరోజు మనసం కాస్త ఇబ్బంది అయితే ఎన్ని తిడతారా కదా పిల్లారా. అయితే ఈ చిన్నది దావీదుని ఏం చేస్తుందంట, ఆదరిస్తూ ఉన్నది. పిల్లారా మంచి మాటలు చేస్తుంది, అయ్యా రాజా భయపడమాకండి, నేనున్నాను మీకు సహాయపడతాను, తోడుగా ఉంటాను, మీకు 3 చక్కగా స్నానం చేపిస్తా, బట్టలు మారుస్తా, నాస్తా పెడతా అని ఆదరిస్తూ ఉంటే దావీదంట పిల్లారా మంచం మీద పడుకొని ఒకది నాన్న సొలోమోను రాజం చేశాడంట కదా. అవన్నీ చదివితే నిజంగా వండర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు అంతకుముందు అదోని అనేటువంటి వాడు అసలు వాస్తవంగా అయితే దావీదు సొలోమోను రాజం చేయాలని ఆయన ఉద్దేశం. బెచ్చబద్ద ముందే చెప్పేశాడు, నా తర్వాత నీ కొడుకేది. కానీ మధ్యలో ఇంకొకడు వచ్చి దూరాడు, అదోని అనేటువంటి వాడు వచ్చి వాడికి వాడే ప్రకటన చేసేసుకున్నాడు, నేనే రాజునే. అప్పుడు ఆ సంగతి నాతాను వచ్చి దావీదుకి చెప్తాడు, ఏమయ్యా దావీదు గారు ఇట్లా జరుగుతుంది ఏంటి, నో 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 కుదరదు వాడిని తీసుకురా అంటే ప్రియులారా అప్పుడు సొలోమోను తీసుకుని వస్తే బెచ్చబాబు వచ్చింది. వాళ్ళందరి ముందు ఇలా మంచం మీద పడుకొని దావీదు సొలోమోను ఏం చేశాడంట, ఇలా రాజుని చేశాడు. ఎంత గొప్ప ఆదరణ పొంది ఉంటాడు. కాబట్టి ఆ చిన్నది ప్రియులారా రాజుని ఏం చేసిందంట, ప్రియులారా ఒక ముసలవాణ్ణి ఒక యవనస్త్రాలు చూడగలదా, చేయగలదా? కాబట్టి రాత్రి ప్రియులారా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అనేటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియదు. ఆదికాండము 17:2 ఒక మాట చూస్తే అక్కడ అంటాడు దేవుడు దావీదు అబ్రహాముతో ఒక మాట అన్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తా. చూడండి ఒక స్టెప్ బై స్టెప్ దేవుడు వాగ్దానములో ఉన్న ఆశీర్వాదాలు మనకిస్తాడు. 4వదిగా దేవుడు ఏం చేస్తాడంట, అభివృద్ధి చేస్తాడంట. మళ్ళను వృద్ధి చేయటం కాదు, అభివృద్ధి. అందుకని ఇస్సాకు ఆ దేశం అందున్నవాడై విత్తనము వేసి 100 ఫలం అంట.
అందుకని ప్రభువారు ఒక ఉపమానం చేస్తూ అన్నాడు, 30 అంతలు 60 అంతలు 100 అంతలు స్టెప్ బై స్టెప్. ఒక్కసారి రావటం కూడా ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం ఎట్లా రావాలంట? స్టెప్ బై స్టెప్ రావాలా? అది ఆశీర్వాదం. అందుకనే 17:2 అంటాడు, నేను నిన్ను ఏం చేస్తానంట, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తా. పిల్లలు, దేవుడే మనను అభివృద్ధి చేసి దీవిస్తాడనే దేవుడు ఇక్కడ. మనం 0 అయిపోవాలా? అర్థం కావట్లా? మనము అభివృద్ధి చెందాలంటే ప్రభు దగ్గర మనం ఏమైపోవాలంట? నేను కాదు ప్రభువా నువ్వే, నేను ప్రభు అంటే నీ అభివృద్ధి ఆగిపోద్ది. నేను కాదు ప్రభు, ఇవన్నీ చేసింది నువ్వే, ఈ స్థితి ఇచ్చింది నువ్వే, ఈ ఆశీర్వాదం ఇచ్చింది నువ్వే, ఈ ఆదరించింది నువ్వే, ఈ బలపరిచింది నువ్వే. నువ్వు 0 కావాలా? నువ్వు హీరో అయితే దేవుడికి నీకేం చేయలేడు కదా. అసలైన హీరోని 0 చేస్తే దేవుడు మనల్ని ఏం చేయలేడు. కాబట్టి ప్రభు దగ్గర మనం ఏం కావాలంట? 0 అయిపోవాలి. ప్రభు నేను కాదయ్యా. అందుకనే పౌలు ఏమన్నాడంట, ఇక జీవించేవాడను నేను కాదు అన్నాడు. ఇలా కాబట్టి రాత్రి ప్రభు మనను అభివృద్ధి చేస్తున్నాడు. మొదటి సమయాలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వర్షం మీరు గమనిస్తే అక్కడ అంటాడు, 5వదిగా దేవుడు అంట, అక్కడ చూడండి అభిషేకాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమయాలు 10వ అధ్యాయం 1వ వర్షంలో అభిషేకం వస్తుంది, ప్రభు యొక్క ఆత్మ నడిపింపు మనకు వస్తుంది. వెళ్ళారా? కాబట్టి అభిషేకిస్తాడు మనలను, తలంతులు కలిగిన వారినిగా చేస్తాడు, యోగ్యులుగా చేస్తాడు. నీ టాలెంట్లు సంఘానికి ఉపయోగపడతాయి. అభిషేకము నిన్ను ప్రియులరా ఎంతగానో గొప్ప చేస్తుంది. నీ ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు, ఆత్మలను సమకూరుస్తాడు, స్వస్థత వరాలు ఇస్తాడు, వాక్య వరం ఇస్తాడు, పాటలు పాడే వరం ఇస్తాడు, వాయిద్యాలు వాయించే వరం ఇస్తాడు. ఎన్ని ఇస్తాడో నీకు కదా. అభిషేకం ఉండాలి మన మీద. అందుకని పెద్దలు మన తల మీద పెట్టి ఏం చేస్తారంట? హస్త నిక్షేపణ చేస్తాడు. అందుకే భక్ష్యం గారు ఈ సత్యాన్ని గురించి చాలామంది మీరు గమనించండి, హస్త నిక్షేపం లేదు చాలా సంఘాల్లో. వాళ్ళు ముంచుతారు, వదిలేస్తారు, ఇక బండిరా మీ ఇష్టం, ఏడన్నా జీవించండి అంటారు. ఇప్పుడు ఒక సందర్భం జరిగింది. ఆచార్య నాగరాణి ఇద్దరు బాప్తీసానికి సిద్ధపడ్డారు, అన్నీ నేర్చుకున్నారు. క్రిస్మస్కి వాలూరు పోయారు, అక్కడ ఒక తిరకాజ్ జరిగింది. ప్రారంభంలో ఒక పాస్టర్ గారు అంటే వీళ్ళని మందిరానికి నడిపించారంట. ఆయన అడ్డుపడ్డాడు, ఏమయ్యా మేం కదా మిమ్మల్ని అసలు నడిపించింది, మేం కదా ఈ మార్గం చూపించింది, మీరు తీసుకుంటే మా దగ్గర తీసుకోవాలి కానీ మీరు అక్కడ ఎట్లా తీసుకుంటారని ఒక విత్తనము వీళ్ళలో పడేశారు. ఇప్పుడు వీళ్ళకి అనుమానం, మొన్న పోతే చెబుతున్నారు, అన్నా ఇట్లా జరిగింది, ఏం చేయమంటారు అని. మరి అక్కడే తీసుకు. సరే వాళ్ళు విత్తనం వేశారు, మంచిదే. మిమ్మల్ని పెంచింది ఎవరు? మిమ్మల్ని సిద్ధపరిచింది ఎవరు? మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు అని మేము చెబితే ఇది కరెక్టేగా, అది కరెక్టే, ఇది కరెక్ట్. కాబట్టి ప్రభుత్వంలో అందుకని ఇప్పుడు వాళ్ళ బాప్తీసం ఏమైపోయిందంట? ఆగిపోయింది. ఓకే, వాళ్ళు అక్కడికి వెళ్ళి బాప్తీసం తీసుకుంటారు. మేమేం చెప్పామంటే నెలకొకసారి రొట్టె వేసడానికి రక్తం త్రాగడానికి మా దగ్గరికే రావాలంటారు, అప్పుడు ఏం చేస్తారు మీరు అని చెప్పాం. ఇప్పుడు వాళ్ళు ఆలోచనలో పడ్డారు, అక్కడ తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాలా. అందుకని మీరు ప్రార్థన చేయండి. ఇది ఇప్పుడు వాళ్ళ సమస్య. లేకపోతే 1వ తారీఖున బాప్తీస కార్యక్రమం జరిగిపోయేది పాపం మాలల్లో. ఇప్పుడు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు, వాళ్ళ సమస్య తీర్చబడాలి. అందుకనే పౌలు ఏమన్నాడు, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక చూడండి పిల్లలు, మనం వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. మనుషుల మాటలొద్దు, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు మనము వాక్యానికి లోబడితే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. పౌలు ఒక చక్కటి మాట చెప్పాడు 3వ అధ్యాయం 1వ కొరింథీయులలో మీరు గమనిస్తే ఏమన్నాడు చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలిగి చేసిన వాడు. చూడు, ఒక వ్యక్తిని రక్షణలోనికి ఒక వ్యక్తి నడిపించవచ్చు, ఓకే అంతవరకు మంచిది. ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తిని ఏం చేస్తాడంట? నీళ్లు పోసి పిల్లర మందేసి ఎరువేసి వాళ్ళని పెంచుతాడు. వృద్ధి చేసేది ఎవరంట? దేవుడు. కాబట్టి మనం దేవుని వైపు చూడాలి. సంఘ క్రమం ఎక్కడున్నది? సత్యం ఎక్కడున్నది? వాస్తవం ఎక్కడున్నది? నెలకొకసారి రొట్టె తీసుకోవడం మంచిదా? ప్రతి ఆదివారం బాప్తీసం తీసుకోవడం మంచిదా? అపోస్తుల బోధా సహవాసం రొట్టె విరిచడం ప్రార్థన చేయటం ఎడదగ్గా ఉండటం మంచిదా? నెలకొకసారి వెళ్ళటం మంచిదా? మన జీవితానికి ఏది మంచిది? వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంట? తీర్మానం చేసుకోవాలా. మనుషులు చెప్పింది నమ్మొద్దు, మేం చెప్పినా ఇంకొకరు చెప్పినా వాక్య సత్యం ఏం చెప్తా ఉంది
అది మనం గుర్తించాలి. నిన్ను వృద్ధిలోకి తీసుకొచ్చిన వాడు దేవుడే. బాప్తిసం ఒకటే, రొట్టె ఒకటే. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆదివారం ఆదివారం రొట్టె తీసుకోరు ఇక్కడ. అది ఈ దినాల్లో కొంతమంది వచ్చారు. అప్పట్లో నెలకోసారి పోయి అక్కడ తీసుకునేవాళ్ళు. అదే అంటే మా పాస్టర్ గారు వద్దన్నాడు. అంటే నువ్వు ఎవరు మాట వింటున్నావు? దేవుని మాట వింటున్నావా, పాస్టర్ మాట వింటున్నావా? కాబట్టి దేవుని మాటకు మనం లోబడితే నీ బాప్తిసం యొక్క సార్థకము నిజమవుతుంది. కాబట్టి ఆచార్యన్న నాగరాయణ కూడా మీరు ప్రార్థన చేసుకోండి. ఒకళ్ళు నడిపించవచ్చు, మిమ్మల్ని పెంచారు పోషించారు, మరి మేము కూడా అడుగుతాంగా. రెండేళ్ల మట్టి మీరు ఇక్కడికి వస్తున్నారు, ఎంతో వాక్యాన్ని మీకు వినిపిస్తున్నాం, మిమ్మల్ని నడిపిస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మిమ్మల్ని దర్శిస్తున్నాం. మీకు ఏ కష్టం వచ్చినా మేము మిమ్మల్ని ఆదుకుంటున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తారు మీరు అనుకుందాం అనుకోండి. మీరు రెండేళ్ళైంది మీరు అక్కడికి మానేశారు, ఓకేనా? రెండేళ్ళ మట్టి అక్కడికి వెళ్ళలా మీరు, ఏదో ఎప్పుడైనా ఏదో వెళ్తున్నారు. కాబట్టి వాక్యం మనకి ఏం చెబుతుందంటే, పౌలు ఏం చెప్పాడు అంటే, ఇలా నేను నాటి తిని అప్పుల్లో నీళ్ళు పోసిన వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. కాబట్టి ప్రియులారా, వృద్ధి కలిగి చే దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. కాబట్టి రాత్రి సత్యాన్ని మనం ఎరగాలి. కాబట్టి మనం అసత్యమైన బోధలు మనం వినకూడదు, మనుషుల మాయల్లో మనం పడకూడదు. అంటే వాక్యం ఏం చెప్తూ ఉందో దానికి మనం లోబడితే నువ్వు దీవించబడతావు, నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి నీకంటూ దేవుడు ఒక సంఘం ఇచ్చాడు, ఒక సంఘ సత్యం ఇచ్చాడు, ఒక ధర్మం ఇచ్చాడు. కాబట్టి దానిలో నువ్వు ఆత్మీయంగా ఎదుగో, దానిలో నువ్వు సంతోషిస్తావని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చే. కాబట్టి అభిషేకము ఎంత గొప్పదో మనం ఎరగవలసిన వారమైన. కాబట్టి అభిషేకాన్ని గురించి ఎంత సందర్భం దేవుడు మన గురించి చేస్తావచ్చు. ఒక మాట యేసుగారు 16:13 ఇంకొక మాట, నిన్ను అలంకరిస్తాడు. ఆ రోజుగా దేవుడు ఏం చేస్తాడంటే, వాగ్దానం నేను ఏం చేస్తుందంట, అలంకరిస్తుంది. మరి రెండో సమయాల గ్రంథం 24:23 అంటాడు, నిన్ను అంగీకరిస్తాడు. కాబట్టి ఏడంతల ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మొదటిగా ప్రభు ఏం చేస్తాడంట, నిన్ను ప్రియులు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఆదుకుంటాడు. మూడవదిగా ఆదరిస్తాడు. నాలుగవదిగా అభివృద్ధి చేస్తాడు. ఐదవది ఏం చేస్తాడంటే అభిషేకిస్తాడు. ఆరోది ఏం చేస్తాడు, అలంకరిస్తాడు. ఏడవది ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు. కాబట్టి మంటి బలిపీఠము దగ్గర ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు మన కొరకే సిద్ధపరిచాడు. వీటిని మనం ఏం చేద్దామంట, స్వతంత్రించుకుందాం పిల్లరా, వాటిని పొందుదాం, వాటిని అనుభవిద్దాం, అట్లా మనం ముందుకు కొనసాగదాం. అలాంటి కృప దేవుడి రాత్రి కాల సమయంలో. అందుకని యాకోబు మంటి బలిపీఠం దగ్గర తాను తన కుటుంబము సరైన తీర్మానం చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా యాకోబు యొక్క 12 గోత్రముల వారిని బాగా దీవించాడు. వారి దేశంలోనికి విస్తరింపజేశాడు. వాళ్ళ నుండి రాజులు వచ్చారు, నాయకులు వచ్చారు, యోగ్యమైన వారు వచ్చారు. వారి ద్వారా ఈ దినాన ఇస్రాయేల్ దేశాన్ని దేవుడు అక్కడ ప్రతిష్ఠించాడు. ప్రపంచానికి ఒక సవాలుగా ఇస్రాయేల్ దేశాన్ని దినాన మన దేవుడు ఉంచాడు అనేటువంటి సత్యాన్ని మనం మెరుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. అభిరామ ప్రార్థన చేయండి.